బైబిల్ తరగతులు అనేటటువంటి ఒక ధారావాహిక 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఒక చండాలమైన సీరియస్ మ్యాటర్ని చాలా కామెడీగా ఆవిడ క్వశ్చన్ చేయడము, ఈయన చెప్పటము, అండ్ అప్పుడప్పుడు కరుణాకర్ గారు నా కర్మ ఇది, వీళ్ళంత మాట్లాడి ఇది తీసుకొచ్చి నా నెత్తిన వేశారు అనడం కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో. ఆ రోజున వాళ్ళు నన్ను అంత రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి శివశక్తిలో నాకు ఒక స్థానాన్ని కల్పించింది పాస్టర్సే. బైబుల్ క్లాసెస్ చూసి క్రైస్తవ నుంచే పెట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్నోసెంట్గా ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉంటే ప్రేక్షకుడు తనలో చూసుకోవచ్చు అనమాట, నా బదులు తను అడుగుతుంది. ఈ 50 ఎపిసోడ్లు కాదు, ఇది 100 ఎపిసోడ్, సెంచరీ కొట్టాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న వేడుకలాగా ఏర్పాటు చేసాం. సందర్భం ఏంటంటే బైబిల్ తరగతులు అనేటటువంటి ఒక ధారావాహిక 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఒక 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుండి నిరంతరాయంగా బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలని తీసుకుని విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మనం గర్వాప్సీ అయినటువంటి సోదరుల్ని ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా చాలామంది బైబిల్ తరగతుల వల్ల మాకు జ్ఞానోదయం అయింది, బైబిల్ గురించి పూర్తిగా అర్థమైంది, బైబిల్ సత్యమా కాదో తెలుసుకోవడానికి ఈ బైబిల్ తరగతులు అనేవి మాకు చాలా ఉపకరిస్తున్నాయని చెప్పి ఈ గర్వాప్సీ అయిన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మరైతే ఈ బైబిల్ తరగతులు ఎలాంటి సందర్భంలో ప్రారంభమైంది అనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. శ్రీలక్ష్మి గారు అప్పట్లో తండ్రి కూతురు పాస్టర్ అనేటటువంటి ఒక లఘు చిత్రంలో నటించడం జరిగింది. దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ఆవిడ తన గత జీవితంలో జరిగినటువంటి ఈ క్రైస్తవానికి సంబంధించిన కొన్ని సందర్భాలు చెప్పారు. ఒకనొక సమయంలో ఈవిడ క్రైస్తవాన్ని నిజమని నమ్మటం, భ్రమపడటం, తర్వాత అందులో నుండి తిరిగి రావటం, బైబిల్ నచ్చక తిరిగి రావటం అనేది తన జీవితానుభవాలని చెప్పడం జరిగింది. అందులో బైబిల్లో కొన్ని వల్గర్ సందర్భాలు, ఒక పదాన్ని వాడారు, బూతు అనేది కనిపించింది బైబిల్లో అని. దాని మీద అభ్యంతరం చెప్పినటువంటి పాస్టర్లు ఆవేశంగా విరుచుకుపడి శ్రీలక్ష్మి గారి మీద చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఆడవాళ్ళని కాస్త అసభ్య పదజాలంతో దూషించినట్లయితే భయపడి వెనక్కి తగ్గుతారు అనేటటువంటి స్ట్రాటజీతో వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. కనుక వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఇంకా మీరు పూర్తిగా రంగంలోకి దిగితే బాగుంటుంది శివశక్తి తరపున అని చెప్పి శ్రీలక్ష్మి గారికి మేము ఆహ్వానించినప్పుడు, ఇక మరి బైబిల్ గురించి పూర్తిగా అనాలిసిస్ చేయడానికి ఒక సిరీస్ని ప్రారంభించాం ఆ సందర్భంలో. అదే బైబిల్ తరగతులుగా ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు 50 ఎపిసోడ్లకి చేరుకుంది. మరి ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనందరెడ్డి గారిని ఒకసారి ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ నేను బైబిల్ తరగతులు చూసినప్పుడు ఇదివరకు చేసిన సిరీస్ కన్నా మనకంటే మనకి కరుణాకర్ గారు రాసిన 2 బుక్స్కి సంబంధించిన కామెంటరీతో పోలిస్తే ఫస్ట్ ఎపిసోడే నాకు చాలా నచ్చింది. దెన్ ఐ కాల్ కరుణాకర్ అండ్ సెడ్ ఇది చాలా బాగుంది, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉంది, ఒక సీరియస్ మ్యాటర్ని, ఒక చండాలమైన సీరియస్ మ్యాటర్ని చాలా కామెడీగా ఆవిడ క్వశ్చన్ చేయటము, ఈయన చెప్పటము, సో ఇద్దరు కూడా చాలా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరు చర్చించుకోవాలంటే ఎంత న్యూట్రల్గా బయాస్డ్గా లేకుండా ఎలా ఫ్యాక్ట్స్ని బయట పెట్టాలనేది చాలా న్యూట్రల్గా, ఎదుటివాడి కోపం రాకుండా చాలా చక్కగా ఉంటాయి ఆ 20-30 మినిట్స్ ఎపిసోడ్స్. ఏవైతే ఉన్నాయో చూసినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది, కామెడీగా ఉంటుంది, నవ్వుకోవచ్చు, మనసంతా కొంచెం హాయిగా ఉంటుంది. ఎంత చెత్త ఉన్నా అప్పటికీ అందులో ద వే దీస్ పీపుల్ ఆర్ ప్రెజెంటెడ్, అది మనం ఆ వీడియో ఫార్వర్డ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి చదువులేని వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉన్నాయి. సో ఐ హోప్ ఇంకొక 50 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్గా బైబిల్ అనేది డిస్మాంటిల్ అవుతుందని చెప్పి నాకున్న ఉద్దేశం. అండ్ ఇటువంటి ఎపిసోడ్స్ మిగతా లాంగ్వేజెస్లో కూడా వస్తే ఐ థింక్ ఇన్ అనదర్ 10-15 ఇయర్స్ ఈ వీడియోస్ ఇవన్నీ బాగా స్ప్రెడ్ చేసుకోగలిగితే అన్ని లాంగ్వేజెస్లో ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ దిస్ డిజాస్ట్రస్ ఫిలాసఫీ ఏదైతే ఉందో
విచ్ ఈస్ డెటర్మెంటల్ టు మ్యాన్కైండ్ అది డిస్మాంటిల్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఐ కంగ్రాచులేట్ లక్ష్మి గారు, షీ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అండ్ కరుణాకర్ గారు కూడా, యునో వెన్ ఈస్ టాకింగ్ అండ్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్, మీరు క్వశ్చన్ వేసే విధానం, ఇట్స్ ద డెడ్లియెస్ట్ కాంబినేషన్. ఇంకా చాలా చేయాలి ఇట్లా, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా సూపర్గా వర్కౌట్ అయింది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మధ్య టెస్ట్ మనీ ట్రోల్స్ అని చెప్పి దే స్టార్టెడ్. ఇదివరకు కరుణాకర్ ఒక్కలే చేసేవాళ్ళు, ఇప్పుడు లక్ష్మి గారు యాడ్ అయ్యి మోర్ ఫ్లేవర్ వచ్చింది దానికి. అండ్ అసలు ఎప్పుడన్నా డిప్రెషన్గా ఉండ, కొంచెం లోన్లీగా ఉన్నా కానీ టెస్ట్ మనీ ట్రోల్స్ చూస్తే, ఎవడన్నా చచ్చిపోవాలనుకున్నవాడు వాడు చచ్చిపోడాక, ఆ లాఫ్టర్ కానీ ఆ అవతల వాళ్ళు చేసే కామెడీ కానీ, ఎవడన్నా నిరుత్సాహంగా ఉంటే, వాడు టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా సాడ్గా ఉన్నా, టెస్ట్ మనీ ట్రోల్స్ చూడండి, డెఫినెట్గా యూ ఫీల్ టు లివ్. అంత హ్యూమరస్గా వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడే చెత్తను ప్రొజెక్ట్ చేయటం చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు కరుణాకర్ గారు, నా కర్మ ఇది, వీళ్ళంత మాట్లాడి ఇది తీసుకొచ్చి నా నెత్తిన వేశారు అనడం కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో. సో చాలా బాగుంది, చాలా హ్యూమరస్గా లైవ్లీగా వెళ్తున్నాయి అన్ని ఎపిసోడ్స్. ఐ హోప్ దిస్ విల్ ఎక్స్టెండ్ టు ఇంగ్లీష్, హిందీ అండ్ కన్నడ అండ్ తమిళ్ ఆల్సో, బికాస్ మొత్తం భారతదేశం అంతా ఫైర్ అయిపోతుంది. 600,000 గ్రామాల్లో సుమారు 25 లక్షల మంది పాస్టర్లు 24/7 వర్క్ చేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. సో చాలా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఐ ఫీల్ మోర్ పీపుల్ షుడ్ బి కనెక్టెడ్ టు శివశక్తి అండ్ దే షుడ్ కాంట్రిబ్యూట్ అండ్ డొనేట్ యునో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్గా నేను పాస్టర్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే అప్పుడు అది తండ్రి కూతురు పాస్టర్ అనే షార్ట్ ఫిలిం, తర్వాత అసలు మేడం గారు ఇక్కడ ఉండి ఈ బైబిల్ గురించి పూర్తిగా అంటే వాళ్ళందరూ కలిసి చాలామంది పాస్టర్లుగా కలిసి ఇలా అసభ్యకరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి మేడంను రెచ్చగొట్టినట్టు నాకు తెలిసింది. అలా రెచ్చగొట్టడం వల్లనే బైబిల్ గురించి డీప్గా స్టడీ చేసి ఇప్పుడు బైబిల్ క్లాసెస్ అనేది వచ్చింది. మీ వల్లనే మేము బైబిల్ గురించి మేము డీప్గా తెలుసుకోవడం అనేది జరిగిందండి. అట్లాగే ఈ బైబిల్ క్లాసెస్ మొత్తం చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇందులో ఏదైనా ఆధ్యాత్మికత ఉందా, లేదా ఏదైనా జ్ఞానం వైపు కానీ ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయంటే, అసలు ఈ క్లాసెస్ బైబిల్ క్లాసెస్ విన్న తర్వాతనే చాలామంది కూడా అమాయక క్రైస్తవ సోదరులందరూ కూడా బైబిల్ గురించి ఇంకా పూర్తిగా చదువుతున్నారు. బైబిల్ క్లాసెస్ చూసి క్రైస్తవ నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బైబిల్ గురించి తెలుసో తెలియకో పాస్టర్ చెప్పే మాయ మాటలు నమ్మి చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ బైబిల్ క్లాసెస్, బైబిల్ గురించి డీప్గా స్టడీ చేసి బయటకు వచ్చిన వాళ్ళు అయితే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిన కాల్స్లు కూడా చాలామంది ఉన్నారు. దీనికి సహకరించిన ముందు పాస్టర్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మేడం మీకు కూడా థ్యాంక్స్ మేడం. అట్లాగే నాకు ఈ అన్నిటికన్నా ఈ టెస్ట్ మెనీ ట్రోల్స్లో రీసెంట్గా వచ్చిన ఆ రిప్కా వాళ్ళ యొక్క సాక్ష్యం చెప్తుంటే అసలు నేను ఇంతగా నవ్వు అయితే జబర్దస్త్. ఏ కామెడీ ఫిలింను ఇంతవరకు నేను ఎన్ని చూసి కామెడీని రికార్డు బ్రేక్ చేసింది ఏదైనా ఉందంటే, నా జీవితంలో నాన్ స్టాప్గా నవ్వుతున్నది ఏమైనా ఉందంటే అది రిప్కా గారు చెప్పినటువంటి ఆ సాక్ష్యం టెస్ట్ మెనీ ట్రోల్. సో ఈ బైబిల్ క్లాసెసే కాకుండా ఇటువంటి టెస్ట్ మెనీ ట్రోల్లో కూడా మీరు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అండి. థ్యాంక్స్ అన్నా. నమస్కారం అండి. పరిశోధన నిమిత్తం తొలిసారి నేను బైబిల్ చదివినప్పుడు అసలు ఏ పుస్తకం కొనాలో కూడా అనుమానాలు ఉండేవి. 63 పుస్తకాలు కొనాలా, 66 పుస్తకాలు కొనాలా, 73 కొనాలా, 80 పుస్తకాలు కొనాలా, అక్కడి నుంచి సందేహాలు మొదలు. సరే మొత్తానికి ఏదో ఒక బైబిల్ తీసుకున్నాము, కేజీబీ బైబిల్ మొదలు పెడితే అది అంత సరళంగా ఉండదు. సో అలాంటి నేను ఎంతోమంది స్నేహితుల్ని అందరినీ కనుక్కొని డిస్కషన్లు పెట్టి ఎంతో శ్రమ పడితే కానీ అది కంప్లీట్ చేయలేకపోయాను. ఇప్పుడు మీ అందరికీ అవకాశం ఏంటంటే మేము పడ్డంత కష్టం అసలు మీకు పట్టదు. ఎందుకంటే ఒక పక్క బైబిల్ పెట్టుకుని ఒక పక్కన ఈ సిరీస్ పక్కన పెట్టుకుంటే మొత్తం ఇది బైబిల్ ఉన్నంతకాలం ఈ సిరీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ప్రేక్షకులు చక్కగా అంటే అది విశ్వాసులైనా అవిశ్వాసులైనా సత్యాన్వేషకులైనా ఎవరైనా కానీ దీన్ని సత్యశోధన నిమిత్తం కూడా చూసుకోవచ్చు. సో ఇది మంచి అవకాశం. ఇది అంతా మాకు అంత సరళంగా చేసిన కరుణాకర్ గారికి, ముఖ్యంగా లక్ష్మి గారికి, తను ఇన్నోసెంట్గా ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆ ప్రేక్షకుడు తనలో చూసుకోవచ్చు అనమాట. అరే నా క్వశ్చన్ డౌట్ నా బదులు తను అడుగుతుంది, అది చాలా హెల్ప్ అయింది మా అందరికీ. సో మీ అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఈ 50 ఎపిసోడ్లు కాదు, ఇది 100 ఎపిసోడ్ సెంచరీ కొట్టాలి, సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నాను. బైబిల్ అంటేనే చాలా వైరుధ్యాలు ఉంటాయి. ఈ వైరుధ్యాలు అన్ని ప్రతి ఒక్కళ్ళకి సులభంగా అర్థమయ్యేటట్టు ఈ బైబిల్ తరగతుల ద్వారా
తెలియజేస్తున్నారు కరుణాకర్ గారు. నాకైతే దీనిలో బాగా నచ్చిన ఎపిసోడ్స్ అంటే పౌలు గురించి చెప్పినవి, పౌల్ని ఎక్స్పోజ్ చేస్తూ చెప్పినవి, ఇంకొకటి యేసు రెండో రాకడ గురించి చెప్పినవి. ఈ బాగా నాకు గుర్తుండిపోయినాయి ఈ రెండు టాపిక్స్ మీద ఉన్న ఎపిసోడ్స్. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ 100 ఎపిసోడ్స్ ఇంకా దాటి ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెగ్యులర్గా బైబిల్ తరగతిలో చూస్తున్నారు కదా, మీ అందరికీ చాలా నచ్చిందని నాకు కామెంట్స్ ద్వారా కానీ చూస్తున్న వ్యూవర్స్ నుంచి కానీ తెలుస్తోంది. నిజానికి ఈ క్రెడిట్ అంతా కూడా పాస్టర్స్దేనండి, ఎందుకంటే ఆ రోజున వాళ్ళు నన్ను అంత రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి శివశక్తిలో నాకు ఒక స్థానాన్ని కల్పించింది పాస్టర్సే. సో ఈరోజు మనం బయట ఎన్ని జాబ్ చేసినా, ఎన్ని రకాల జాబులు చేసుకున్నా, లేదా ఒక నేను ఆర్టిస్ట్గా స్క్రీన్ మీద ఒక ఫేమస్ యాక్ట్రెస్గా అయినా కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదేమో. ఈరోజు శివశక్తిలో నాకు అంటే జీవితం ఇంతేనా, ఇంకా లైఫ్లో నేను ఇంకేం చేయలేనా, ఎవరికీ సహాయపడలేమా, మన జీవితం మనం బ్రతికి మనమే చనిపోతామా, ఎవరికి మన వల్ల ఉపయోగం ఉండదా అనుకుంటున్న టైంలో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ని పాస్టర్సే కల్పించారు శివశక్తి ద్వారా. ఇందులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, అంటే ఇంకింతకు మించి అవసరం లేదు, చాలు, ఇంక నేను చచ్చిపోయినా కూడా అంత ప్రాబ్లం ఏం లేదు, ఇంక నేనేం చేయక్కర్లేదు, చాలు ఈ జన్మకి అనిపించింది. ఈ అవకాశాన్ని కలిగించినందుకు నాకు కరుణాకర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాలి అంటే పాస్టర్స్కి అండి, అందులో ముఖ్యంగా మన మాజీ శివశక్తి బ్రాండ్ అంబాసిడర్ విజయ్ కుమార్ గారికి. ఆయన ఎక్కువగా నన్ను ట్రోల్ చేసి నన్ను రెచ్చగొట్టి నాకు ఒక మంచి బిరుదును కూడా ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విజయ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇంత చేయకపోతే నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉండేదాన్ని కాదు, ఇన్ని ఇవన్నీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చేసేదాన్ని కాదేమో. సో మళ్ళొకసారి ఎవరినైనా ఒక లేడీని, ఒక ఆడపిల్లని ఇలా అనాలి అనుకుంటే ఆలోచించుకోండి, ఎందుకంటే అందరూ కామ్గా ఇంట్లో కూర్చోరు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నాకన్నా ఫెరోషియస్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ బయటకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే క్రిస్టియానిటీ ఎక్కడుంటుందో తర్వాత మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, అలాగే మీరు ఏం చెప్తున్నారు అన్నది కూడా కొంచెం తెలుసుకొని ఇతరులని దూషించకుండా ఉండేలాగా మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ బైబిల్ తరగతుల్లో ఏ ఎపిసోడ్ అయినా సరే తప్పు అని రుజువు చేస్తే ఒక్కొక్క ఎపిసోడ్కి 100,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంది. అలాగే 3 ఎపిసోడ్లు కనుక తప్పు అని రుజువు చేస్తే మొత్తం శివశక్తిని మూసేస్తామన్నాం. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని డబల్ చేస్తున్నాం. ఒక ఎపిసోడ్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తే 200,000 రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నాం. మరి పాస్టర్లు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మరి కేక్ కటింగ్ని ప్రారంభిద్దాం.